హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ట్రైనర్ వేణు. ఈరోజు మనం సిక్స్ ప్యాక్ కోసం చాలామంది కష్టపడి యాప్స్ కొట్టి నడు నొప్పులు తెచ్చుకుంటారు. సో నడు నొప్పి రాకుండా ఓకే మీకు స్పైన్ మంచి స్ట్రెచ్ అవ్వాలంటే కంపల్సరీ మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది చేయాలన్నమాట. ఓకే చూడండి, ఇలా సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుని ఈ కింద ఇలా రాడ్ పెట్టారు అనుకోండి, రాడ్ సపోర్ట్ తీసుకుంటే ఇంకా మంచిది. పొట్ట మీద ఎఫెక్ట్ చాలా ఎక్కువ పడుతుంది, చాలామంది పెట్టరు సాధారణంగా, కానీ మనం పెడదాము. ఓకే ఇలా తీసుకోండి. ఓకే ఇలా నీని ఇలా రేజ్ చేయాలి, వన్. కాలు ముందుకు ఉండాలి, నీ ఇలా రేజ్ చేయాలి, వన్ టూ ఓకే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్. ఓకే ఈ సిక్స్ ప్యాక్ చేసేవాళ్ళు ఎలా చేయాలంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో యాప్స్ కొట్టాలి, ప్రతిరోజు కొట్టాలి. ఈవినింగ్ జిమ్ చేయాలి, జిమ్లో మన బాడీ పార్ట్స్ చెస్ట్ అండ్ ట్రైసెప్, బ్యాక్ అండ్ బైసెప్, లోయర్ బాడీ అలా చేసుకోవాలి. కానీ మీకు యాప్స్ ఫామ్ అవ్వాలంటే ప్రతిరోజు ఎంప్టీ స్టమక్తో ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ యాప్స్ వర్కౌట్ మీరు చేయాలి. మార్నింగ్ యాప్స్ వర్కౌట్ చేయాలి, ఈవినింగ్ జిమ్ కూడా చేయాలి. ఇలా రెండు పూటలు ఎవరు చేయరు కాబట్టి చాలామందికి సిక్స్ ప్యాక్ రాదు. ఓకే మరి మీరు ట్రై చేయండి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు లెగ్ స్ట్రెంత్ బాగా పెరిగి రన్నింగ్ పెర్ఫార్మెన్స్ పెరగాలంటే మోకాలు నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఒక మంచి ఎక్సర్సైజ్ ఒకటి చూపిస్తాను నేను, చూడండి. ఓకే ఇలా తీసుకోండి, స్లెడ్జ్ తీసుకోండి. ఈ స్లెడ్జ్ మీద వీలైనంత ఎక్కువ బరువు పెట్టాలి. మీరు ఎంత తొయ్యగలిగితే అంత బరువు పెట్టాలి. ఓకే ఇలా తీసుకుని ఓకే రన్నింగ్ పొజిషన్లో దీన్ని తొయ్యాలన్నమాట. ఇలా తోయాలి, ఇలా తోసుకుంటూ పరిగెట్టాలి. ఈ హెవీ వెయిట్ తోసుకుంటూ పరిగెట్టడం వల్ల మీ లెగ్ పవర్ అనేది పెరుగుద్ది, లెగ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ మీకు మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి అంటే ఈ వెయిట్ని ఇలా పట్టుకుని వెనక్కి నడవాలి. ఓకే ఇలా వెనక్కి నడిచారనుకోండి మీ మోకాలు స్ట్రాంగ్ అవుతాయి, వెరీ స్ట్రాంగ్ నీస్ మీ సొంతమవుతుంది. ఓకే మరి ఇది రోజు ప్రాక్టీస్ చేసి దీని ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వర్కౌట్లో కలుద్దాం, సెలవు.